कार्तिक वेलकम टू माय चैनल कीर्तिस कॉर्नर सो ई रोजु मा तम्मुडु बिहाइंड द कैमरा नाकु कोनी क्वेश्चन्स अडुगुतडु सो मीकु टाइटल चूसि अर्थमैपोयि उंटुंदि इट्स ऑल अबाउट ऑफ कोर्स बिग बॉस 4 इंका चाला फ्यू डेस अन्ना 2-3 डेस लाने उंदि सो फाइनल गा ओक रिव्यू चेसेद्दामु बिग बॉस 4 गुरिंचि अनि चेप्पेसि ई वीडियो शूट चेयडं जरुगुतुंदन्नमाट सो कार्तिक की कोनी क्वेश्चन्स उन्नायि सो कार्तिक ओवर टू यू नीकु एं क्वेश्चन्स उन्नायि यू कैन फील फ्री ask big boss 4 gurinchi honest ga na feelings nen cheppadaniki nen ready unnanu sare big boss 4 lo winner evaru avvochu approximately so firstly oka maata cheppalante 5 contestants unnaru kada ippudu finalists andulo akhil abhijit mana harika aryana sohel ఐదుగురు ఉన్నారు సో ఐదుగురు అంత దాకా రావాలి అని అంటే చాలా తోపు అసలు చాలా గ్రేట్ అగైన్ నేను డిప్లొమాటిక్గా చెప్తున్నాను అని అనుకోవద్దు సో అన్డివైడెడ్లీ ది ఆన్సర్ ఇస్ సింగిల్ స్టాప్ ఆన్సర్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అభిజితే సో అభిజిత్ 110% ట్రాఫీ విన్నర్ అవ్వబోతున్నాడు అండ్ హీ హ్యాస్ ఆల్రెడీ వన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ తన గేమ్ స్ట్రాటజీ కానీ తను అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఒకేలా ఉంది అంటే బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ ఫిజికల్ టాస్క్సే అని కాదు సో ఇట్స్ ఆల్ ఓవరాల్ అంటే ఎమోషనల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఒక పర్సన్తో నువ్వు చాలా క్లోజ్ అయినప్పుడు ఆ పర్సన్ నువ్వు బిట్రే చేసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు సో ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే నేను డే 1 నుంచి ఫాలో అవుతున్నాను కదా సో అప్పట్లో అంత కనిపించలేదు బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అతను ఆడే టాస్క్స్ అంటే ద ఫస్ట్ టాస్క్ రోబో టాస్క్ అక్కడ అతను మెంటలీ గేమ్ ఆడాడు అనమాట దివిని కిడ్నాప్ చేయటం సో దాట్ వాజ్ ఆసమ్ అక్కడే అబ్జర్వ్ చేసినట్లయితే మహబూబ్ సోయల్ అందరూ చాలా చాలా బూతులు తిట్టారు లిటరలీ అయితే నేను సింపుల్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నామినేట్ చేసేసుకోండి అని అన్నాడు ఇంకా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ సెకండ్ టైం ఏంటంటే మోనల్ విషయంలో తనకి ఎక్కడైతే ట్రస్ట్ ఇష్యూస్ అనిపించిందో చెప్పేశాడు సీ గేమ్లో మనం మాట్లాడుకుందాము ఫ్రెండ్షిప్ అనేదా బయట చూసుకుందాము సో అంత ఆనెస్ట్గా చెప్పేశాడు అండ్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా లైక్ హీ హ్యాస్ స్టుడ్ ఆన్ హిస్ ఓన్ అనమాట సో అందుకే కానీ నాకు డౌట్ లాస్ట్ టైం కూడా ఇట్లానే బిగ్ బాస్ 3 or 2 నాకు గుర్తులేదు శ్రీముఖి పక్కా విన్ అవుతుందని చెప్పేసి ఫుల్ అండ్ ఎట్లా అంటే 99% ఆఫ్ తెలుగు ఆడియన్స్ థాట్ దట్ ఓన్లీ బట్ దెన్ రాహుల్ సప్లిగన్స్ 1 ఓకే సో దాని గురించి నేను ఏమంటున్నానంటే అక్కడ రాహుల్ ఏంటంటే ఆనెస్ట్గా చెప్పాలంటే టాస్క్ అస్సలు ఆడలేదు కాకపోతే హీ వాజ్ వెరీ జెన్యున్ కంటెస్టెంట్ సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ టాస్క్ ఆడటమే ఇంపార్టెంట్ కాదు జెన్యునిటీగా ఉండాలి ఓట్స్ కూడా పడాలి అండ్ ఇప్పుడు ఇప్పుడు మరి సోహెల్ హారిక వీళ్ళు వీళ్ళు కూడా జెన్యున్ కంటెస్టెంట్సే ఉన్నారు కదా మరి 100% కానీ ఇక్కడ ఏంటంటే ఇది వరకు టాపిక్ చెప్పాలంటే రాహుల్ సప్లిగన్స్కి మాస్ ఫ్యాన్స్ చాలామంది ఉండే సో మరి అది ఏమైందో తెలీదు లాస్ట్ మూమెంట్లో రాహుల్ విన్ అయ్యాడు అండ్ అప్పుడు కూడా చెప్పాడు చాలా స్లైటెస్ట్ ఓట్స్ వల్ల శ్రీముఖి రన్నరప్గా ఉండింది అని ఇక్కడ ఇప్పుడు బిగ్ బాస్ 4లో చూసినట్లయితే సి సోహెల్ కానీ అఖిల్ కానీ మన హారిక కానీ అరియాన కానీ రన్నరప్ పొజిషన్కే వాళ్ళు సూట్ అవుతున్నారు బేసికలీ అంటే యునానిమస్ ఉమెన్స్ అప్పటి ఇప్పుడు 4లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అబ్బాయిలే గెలిచారబ్బా ఈసారి ఉమెన్ పవర్ ఎలా ఉందంటే బీయింగ్ అ ఉమెన్ ఐఎమ్ సేయింగ్ దట్ కంపల్సరీ ఒక అమ్మాయే గెలవాలి అన్నట్టు అందరి మైండ్స్లో ఫస్ట్ నుంచి ఉంది ఈవెన్ మన లాసియా ఉన్నప్పుడు కానీ గంగవ్వ ఉన్నప్పుడు కానీ దివి ఉన్నప్పుడు కానీ కళ్యాణి గారు ఉన్నప్పుడు కానీ కంపల్సరీ ఒక అమ్మాయి గెలవాలి ట్రాఫీ విన్నర్ అని ఉండింది అదంతా ఎట్లా చేంజ్ అయిపోయిందంటే డ్యూ టు అభిజిత్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ తర్వాత తన మాటలు అంటే ఆల్రౌండర్ తన యాంగర్ మేనేజ్మెంట్ కానీ అంటే కోపం రాదు అని నేను చెప్పాను బట్ హీ హ్యాడ్ కంట్రోల్డ్ ఆల్ హిస్ ఎమోషన్స్ తర్వాత చాలా మంచిగా గేమ్ ప్లే చేశాడు సో దట్ ఈస్ ద రీజన్ అన్ని ఆస్పెక్ట్స్లో ఈవెన్ విమెన్ సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల అభిజిత్ అనేది యునానిమస్ విన్నర్ అని నాకు గట్టి నమ్మకం ఎందుకంటే నేను 1 డే కూడా మిస్ చేయలేదు బిగ్ బాస్ 4 చూడటం సో ఇన్నిసార్లు నామినేషన్స్ వచ్చి మళ్ళీ సేవ్ అయ్యారు కదా సో దానివల్ల డూ యూ థింక్ ఆడియన్స్ ఆర్ ఎట్లా అంటే వాళ్ళకు ఓట్ వేసేటప్పుడు అభిజిత్ కి ఓట్ వేసేద్దాం అన్నట్టు ఉంటుందా ఏమన్నా సో ఇక్కడ నేను 1 పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అభిజిత్ ప్రతిసారి నామినేషన్స్ లో ఉండటం జరిగింది దానివల్ల దేర్ వాజ్ అ పాయింట్ ఇన్ ద హౌస్ దట్
ఈవెన్ హారిక కూడా నామినేట్ చేసినప్పుడు చాలా మందికి బాధ అనిపించింది, ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండే నామినేట్ చేసినప్పుడు. అండ్ హీ రియలైజ్డ్ దట్ బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీ వన్ అందరు అగేన్స్ట్ అయిపోయారు, అంటే టీమ్స్ టీమ్స్గా అయిపోయారు. లైక్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కళ్ళ ఫేవరిజం ఉంది. లైక్ అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు అరియానా అండ్ అవినాష్, మళ్ళీ సోహెల్ ఉంటే మహబూబ్, అఖిల్ అంటే మోనల్, అట్లా అందరికీ పేర్స్ పేర్స్ ఒక గ్రూప్ ఇజా ఫామ్ అయిపోయింది. బట్ అభిజిత్కి మాత్రం ద డే వన్ నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఒక సోలోగానే ఆడుతున్నాడు. జస్ట్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి హారికతో కొంచెం కనెక్ట్ అవుతుంది. సో అఫ్కోర్స్ ఫ్రెండ్షిప్స్ అనేవి ఆఫ్టర్ ద గేమ్ కూడా కంటిన్యూ అవుతుంది 110%. కాకపోతే సిన్స్ హీ వాజ్ ప్లేయింగ్ అలోన్, సిన్స్ హీ వాజ్ అ సోలో పర్ఫార్మర్, హీ గేవ్ హిస్ బెస్ట్ ఇన్ ఆల్ మెంటల్లీ రిలేటెడ్ టాస్క్, ఫిజికల్ రిలేటెడ్ టాస్క్ అండ్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ అండ్ యాంగర్ మేనేజ్మెంట్ లేకుండా ఓవరాల్ ట్రాఫీ విన్నర్ ఎవరు అంటే ద బెస్ట్ పర్సన్ షుడ్ బి ఎలిజిబుల్, రైట్? సో ఐ థింక్ దిస్ గై ఈజ్ ద బెస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ అభిజిత్తే విన్ అవ్వాలి, అండ్ అభిజిత్ విన్ అవుతేనే ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్ అండ్ చాలా చాలా బాగుంటుంది. ఓకే.